నమస్తే తెలంగాణ, ఇక నమస్తే తెలంగాణ కూడా సేమ్ రామునే కవర్ చేసింది. హామీలు అమలయ్యేదాకా వదలం, అబద్దాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎగవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికే పలు వర్గాలు దూరమైనాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు, సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పార్టీ సమీక్షలు అని చెప్పేసి వార్త. ఇక్కడ చూడండి అయ్యా ఏం జరుగుతుంది, దుకాణము మారేది పేరు మాత్రమే, పోర్టల్ కాదు. నేను ఈ విషయం ఎలా చెప్పినంటే ధర్నీని ముట్టుకోలేడు ఎవరు, రేవంత్ రెడ్డి ముట్టుకోలేడు, అంత సినిమా లేదు. ధర్నీని ముట్టుకుంటే మళ్ళీ పెంటనే, మామూలు పెంట కాదు అది, ఇంకా ఈసారి తలకాలు వాళ్ళు ముట్టుకొని సావాలి ఊళ్ళో జనాలు. ఘోరంగా ఉంటుంది పరిస్థితి, ఎందుకంటే ఆ పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే జర జర కుదురుకుంటుంది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకొక ప్రయత్నం చేయకూడదు. సో ఆ ప్రయత్నం చేయాలి. సో వీళ్ళు అదే చేస్తున్నారు, ధర్నీని బంగాళాఖాతంలో విసిరిపడేస్తామన్న కాంగ్రెస్ నేతలు అసాధ్యమని తేలడంతో పేరు మార్పుతో సరిపెట్టే యోచన, భూమాతగా పేరు మారుస్తారు. మనం ఇంతకుముందుకు ఏం కొట్టేవాళ్ళం, www.dharni.com అని కొడుతుంటివి, ఇప్పుడు ఏం కొట్టాలి, www.bhoomata.com అని కొడితే సరిపోతుంది. అదే ధర్నీ పేరు మారి భూమాతగా మారుతుంది తప్ప అందులో లోపల ఏది మారదు, 200% మారదు. కేవలము మాడ్యూల్స్ మారుతాయి, సమస్య ఏదుందో ఆ సమస్య పరిష్కారానికి కొత్త మాడ్యూల్స్ వస్తాయి, అంటే కొత్త ఆప్షన్లు వస్తాయి. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు పెద్ద, ఇది ఒక డ్రామా అనమాట, జస్ట్ మీడియా మేనేజ్మెంట్ పిఆర్ స్టంట్స్. ఆ పిఆర్ స్టంట్స్లో భాగం ఇదంతా. కోవిడ్ రెడ్డి పాత తరం కాదు, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. నువ్వో నీ బాసో మరో ఏక్నాథ్ షిండే అవుతారు. ప్రగల్భాలు మాని పాలనపై దృష్టి పెట్టండి, పాలన చదవకపోతే తప్పుకోండి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అంటే అవును, గిట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు, గిట్లనే ఏమన్నాడు అప్పుడు, మొత్తం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ ఏమైంది, కింగ్ కర్తవ్యం, కేఆర్ఎంబీ పైన ఏం చేద్దాం, సర్కారు మల్లగుల్లాలు, ప్రాజెక్టుల అప్పగింత పైన అధికారులలో తర్జన భర్జన, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. మరి ఎట్లా, ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఊకుంటారా చూస్తా, నీ సాగర్ వానికి అప్ప చెప్తా, శ్రీశైలం వానికి అప్ప చెప్తా, మనకు సాగరు శ్రీశైలం మీద మనకు నీళ్ళలో తక్కువ వాటా ఉన్నా కానీ మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. మొత్తానికైతే మనం కరెంటు ఉత్పత్తి చేసుకోలేము, ఏది ఉత్పత్తి చేసుకోలేము. ఇది కనుక మనము ఆ బోర్డుకి అప్పచెప్తే పూర్తి స్థాయిలో ఇంక మన నోట్లో మనం మట్టి కొట్టుకున్నట్టే. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఆ పని చేస్తే తెలంగాణ రాష్ట్ర చరిత్ర ద్రోహులల్లా ఆయన నిలిచిపోతాడు. కోయినా నీళ్లపైన సర్కారు డైలమాలో ఉందంట, ఎటకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి, అందుకు సంబంధించిన వివరాల సేకరణ ఇరిగేషన్ అధికారులతోటి సిఎస్ ప్రత్యేక సమీక్ష. ఈ కోయినా నీళ్ళ అనేది పెద్ద డ్రామా. కోయినా ఏడు ఉంటుందంటే, నేను మొన్న కూడా చెప్పిన, మహారాష్ట్ర గీడ ఉంటుంది, మహారాష్ట్ర ఏడో చివర్లు ఉంటుంది, మహారాష్ట్ర చివర్లో ఉన్నటువంటి కోయినా డ్యామ్ నుంచి 30 TMCలు మనం 700 కోట్లు పెట్టి కొనుక్కోవాలి. దాన్ని 700 కోట్లు పెట్టి కొనుక్కొని అక్కడ నుంచి కర్ణాటక మీదుగా 2 డ్యాములు వాడుకుంటా ఆల్మట్టి మీదుగా పారుకుంటా తెలంగాణకు రావాలి. ఈ మొత్తం పారే క్రమంలో, ఈ 2 రాష్ట్రాలు దాటే క్రమంలో మనకు 5 TMCలు వృధా గాలికి పోతాయి, 25 TMCలు వస్తాయి. ఈ 25 TMCలలో కూడా మళ్ళీ మధ్యలో కేరళలో ఉన్నటువంటి 2 డ్యాములు దాటుకొని వస్తాయి కదా, ఆ 2 డ్యాములలో ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ కూడా వాళ్ళే తీసుకుంటారు, మనకి ఇయ్యరు. మనమేమో మన దగ్గర పెద్ద ఏదో ఎక్సెస్ ఉన్నట్టు కరెంటు, ఇక్కడ పూర్తి స్థాయిలో కరెంటు ఇవ్వడానికి చేత కాదు, కానీ నాకు ఆడ 700 కోట్లు పెట్టి వాళ్ళకు ఆ 30 TMCలకు ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ ఎంత ఉంటుందో ఆ పవర్ని మేము ఫ్రీగా ఇస్తాం మీకు, మీరు మాకు ఆ నీళ్ళు ఇవ్వండి అని ఒక ఒప్పందం చేసుకున్నారని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకవేళ అదే చేస్తే మనం 700 కోట్లు పెట్టి కరెంటు కొనుక్కొని వానికి ఇవ్వాలి ఫ్రీగా, ఆ 30 TMCలు మనం తీసుకొచ్చుకోవాలి. ఆ 30 TMCలు తీసుకొచ్చుకునే క్రమంలో మనకు 5 TMCలు లాస్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ కర్ణాటకలో 2 డ్యాములు ఉంటాయి కదా, ఆ 2 డ్యాములలో వాళ్ళు టర్బైన్ లాంచ్ చేసుకొని పవర్ ఉత్పత్తి చేసుకొని వాళ్ళు ఫ్రీగా వాడుకుంటారు. అంటే కర్ణాటకకు మేలు చేయడం కోసం తెలంగాణ సొమ్ముని 700 కోట్లని దారదత్తం చేయాలన్నమాట. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్, ఇట్లా ఉంటుందన్నమాట. ఇది తెలంగాణ మీద ఆయనకున్నటువంటి ప్లాన్. ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులు వేస్తున్నారంట, రేషన్ కార్డు దరఖాస్తులు. ఈ అయిపోయి మొన్నటి దాకా ఒక కొత్త దుకాణం పెట్టిండు, ఇప్పుడు మరొక దుకాణం ఏంది, మొన్నటి దాకా ప్రజాపాలన అప్లికేషన్లు అని ఒక దుకాణం పెట్టిండు, ఆ దుకాణం పక్కకు అయిపోయింది, ఆ దుకాణం అయిపోయింది, ఇంకా వారం రోజులలో ఏమైనా చేస్తే డ్రామాలు చేయాలి. ఇది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, కొత్తగా రేషన్ కార్డులు పెట్టాలి, మళ్ళీ జనం అంతా రోడ్ల మీద పోవాలి, మళ్ళీ లైన్లో నిలబడాలి, మళ్ళీ రేషన్ కార్డుల కోసం ఆధార్ కార్డుల పేర్లు మార్పించుకోవడమో లేకపోతే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. మళ్ళీ వారం రోజులు 10 రోజులు ఏం చేస్తారు ప్రజలు, ఇదంతా మర్చిపోతారు, ఆ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఊర్లకు పడిపోతారు. ఇదంతా ఒక పిఆర్ స్టంట్ అన్నమాట.
సో మీరు ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారంలో, అంటే ఫిబ్రవరి చివరి వారం అంటే ఏంది, అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా మేము ఏం చేయలేము, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కాదు, ఎన్నికలు అయిపోయినాక ఈసారి కూడా మీరు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చేయి గుర్తుగా ఇది, అప్పుడు తర్వాత మేము పూర్తి స్థాయిలో చేస్తామని చెప్తారు వీళ్ళు. అంతకుమించి ఇంకొకటి ఏముండదు. వెలుగోల కథ చూడండి ఎట్లా ఉంటుంది, V6 వాళ్ళది ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ప్రాపగండ చేయడంలో. ఇక్కడ ఏమని పెట్టారు, గోవాలో బీచ్లు ఉన్నాయి, కాశీలో ఏముంది అని చెప్పేసి, అంటే ఒక నెరేటివ్ని తీసుకపోవడం, అంటే హిందువులలో ఉన్నటువంటి కొంతమందిని ఇట్లా ట్రాప్ చేయడం కోసం ఈయన అనని మాట అన్నట్టు ఒక తమ్ముల పెట్టారు. వాస్తవానికి ఆయన ఏమన్నాడు అంటే, ఇంకో ఆయన రిపోర్టర్ ఏమన్నా అంటే, మీరు గోవాకు ఎంజాయ్ చేసిర్రు కదా, ఆ వీడియోలు అన్ని పెట్టిర్రు, మీరు గోవాకు పోయే బదులు కాశీకి పోవచ్చుగా సార్ మీరు అని చెప్పేసి అడిగిర్రు. అడిగితే కాశీకి పోతే జాగ్రత్త దొరుకుతుంది, దర్శనానికి టికెట్ నువ్వు ఇప్పిస్తావా అని చెప్పేసి ఆయన అంటే, దాన్ని ఎట్లా ప్రచారం చేసి చూడు, ఇక కాశీలో ఏముంది, గోవాలో బీచ్లు ఉన్నాయి, అంటే మొత్తం జనాలని అని అమ్మ ఇంత దుర్మార్గులు ఎవరు ఇల్లు అని చెప్పేసి అనుకోవాలి, ఒక ప్రాపగండ చేయాలి. ఇది V6 బాగా వెనుతో పెట్టినటువంటి విద్య, ఇది పెద్ద చీడపురుగు ఈ సమాజానికి. అంటే పెద్ద చీడపురుగు ఏదైనా ఉందంటే అది V6 వెలుగు పత్రిక అని, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి.